హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజీ సోమ్ నేను మీ సులోచన ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూసారా బొజ్జ వినాయకుడు మన గణపతి దేవుడు ఎంత అందంగా ఉన్నారో అప్పుడే మా ఇంటికి అయితే వచ్చేసారండి నేను పసుపుతో వినాయకుడిని చేశాను చాలా బాగా వచ్చింది ఇలా ఇంట్లోనే మనం ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు చూద్దాం ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు కింద నుండి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ బటన్ ని ఓకే చేయండి అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక క్రాఫ్ట్ కూడా చేశాను మన గణపతి దేవుడు ఎలా వచ్చారు అనేది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఇక్కడ నేను ఒక త్రీ ఫోర్త్ కప్ వరకు పసుపు తీసుకున్నానండి టర్మరిక్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ ఓన్లీ పసుపుతోనే వినాయకుడు చేసుకుంటే మనకి పగుళ్ళు అవి వచ్చేస్తాయండి సో బైండింగ్ కోసం అన్ని నేను మైదాని తీసుకుంటున్నాను ఆల్ పర్పస్ ఫ్లోర్ పసుపు అయితే ఎంత తీసుకున్నాను మైదా కూడా అంతే తీసుకోవాలి ఎంత తీసుకున్నా రెండు సేమ్ రేషియోలో ఉండాలన్నమాట మనం వినాయకుడు చేసుకునే సైజుని బట్టి మనం ఈ టూ క్వాంటిటీస్ తీసుకోవాలి నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని పిండిని మనం మీడియంలో కలుపుకోవాలి అంటే మరీ సాఫ్ట్ కాదు మరీ హార్డ్ కాదు అలా కలుపుకుందాం సో ఇలా కలిపిన పిండిని ఒక ఫైవ్ మినిట్స్ మనం లిడ్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ షేప్లో అయితే చేస్తామో ఆ డవ్ అనేది బాగా మౌల్డ్ అవుతుందన్నమాట సో ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ బాల్స్ చేసుకుందాం సో ఇలా రౌండ్ గా పగుళ్ళు కనిపించకుండా బాల్ అయితే చేసుకోవాలండి బాల్స్ మనం ఇక్కడ నియర్లీ టెన్ బాల్స్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక పెద్ద బాల్ అండి అది స్టమక్ వినాయకుడి పొట్ట ఇది నెక్స్ట్ టూ బాల్స్ సేమ్ సైజ్ అనమాట ఒకటి బేస్ వినాయకుడికి బేస్ ఇంకోటి ఏమో వినాయకుడు హెడ్ అనమాట మొహం ఫేస్ కి నెక్స్ట్ ఈ టూ బాల్స్ వచ్చేసి వినాయకుడు లెగ్స్ కాలుకి నెక్స్ట్ త్రీ బాల్స్ ఒకే సైజులో చేసుకోవాలండి రెండు హ్యాండ్స్ వినాయకుడు హ్యాండ్స్ ఇంకొకటి వినాయక తొండం ట్రంక్ లాస్ట్ టూ బాల్స్ వినాయకుడు చెవులు ఇయర్స్ సో ఇక్కడ బాల్స్ అన్ని చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఒక ప్లేట్ తీసుకున్నానండి ప్లేట్ తీసుకొని ఫస్ట్ బేస్ అని తీసుకున్నాం కదా బేస్ని జస్ట్ ఇలా పలుచుగా ఒత్తుకుంటూ ప్లేట్ మీద పెట్టి పలుచుగా ఇలాగ ఒత్తుకుందాం సో ఇది వినాయకుడు పెట్టడానికి బేస్ అనమాట బేస్ అయితే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ వినాయకుడి బాడీ స్టమక్ది తీసుకొని పెట్టానండి ఇలా పెట్టి మనం కొంచెం వాటర్ తీసుకొని కొంచెం సైడ్స్ ఇలాగా ప్రెస్ చేసి మనం షేప్ వచ్చినట్టు చేసుకొని నెక్స్ట్ వాటర్తో వెనక బేస్కి బాడీని ఇలా అతికించుకోవాలి నెక్స్ట్ లెగ్స్ చేసుకుందామండి ఇలా తీసుకొని ఇలా రోల్ చేసుకుందాం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా రోల్ చేసుకుని అలా పెట్టుకుందాం అలా ఓయిల్ షేప్లో సో రెండు అలా పెట్టుకొని సో త్రీ చేసుకున్నాం కదండి ఈక్వల్ సైజ్ బాల్స్ అందులో టూ హ్యాండ్స్ కనుక్కున్నాం కదా అవి కూడా జస్ట్ ఇలాగా రోల్ చేసుకొని హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కూడా అలా రోల్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి హ్యాండ్స్ ఏం చేస్తామంటే జస్ట్ ఇలా వీ షేప్ లో ఇలా జస్ట్ టర్న్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే రెండిటిని అలా జస్ట్ రోల్ చేసి ఇలా వి షేప్ ఇలా టర్న్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ లెగ్స్ కన్ తీసుకున్నాం కదండి ఎడ్జెస్ ఒకసారి జస్ట్ అలాగా సాఫ్ట్ గా అలా చేసుకొని టూ ఫింగర్స్ థమ్తోని తోని వెనక పాయింటింగ్ ఫింగర్ తో జస్ట్ ఇలా టూ టైమ్స్ ప్రెస్ చేసి వెనక్ ఇలా అంటే సరిపోతుంది మనకి కాలు తాలూకా ఫింగర్స్ వచ్చేసినట్టు అనమాట ఆ షేప్లో వస్తాయి సో ఇప్పుడు వినాయకుడి కాల్ని పెట్టేసుకుందాము మనం పొట్ట పెట్టాము కదా వెనక్ నుంచి అలా పెట్టేసి జస్ట్ వాటర్ రాసి అలా అతికించేసి ఇలా రెండు లెగ్స్ని ఇలా ఫిక్స్ చేసుకుందాం వాటర్తో అయితే జస్ట్ అలా స్టిక్ చేయాలండి మైదా ఉంది కదా మనకి స్టిక్ అయిపోతుంది ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ అలాగే చేతుల్ని కూడా జస్ట్ ఇటు అటు పెట్టేసి వాటర్ తో కొంచెం ఇలా అంటే మనకి బాడీలో ఫిక్స్ అయిపోతుంది సో టూ హ్యాండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ముందుకి ఇలా జరిపి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఓ ప్రసాదం పట్టుకున్నట్టు ఇలా ఓపెన్ ఇలా నొక్కి పెట్టాలి నెక్స్ట్ రైట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా బ్లెస్ చేస్తున్నట్టు పైకి పెట్టాలి నెక్స్ట్ ఇంకో బాల్ తీసుకుందామండి వినాయకుడు హెడ్ ఫేస్ కోసమని ఆ ఫేస్ అలా ప్లేస్ చేసి వాటర్ తీసుకొని కొంచెం ఆ బాడీ ఫేస్కి ఫేస్ కి అలా వాటర్ అద్దీ అటాచ్ చేయాలి సో దట్ మూవ్ అవ్వకుండా ఉంటుంది సో బాగా అలాగా వాటర్తో ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకో బాల్ తీసుకున్నాము హ్యాండ్స్తో పాటు ఉంచుకున్నాం కదండి తొండం కోసం ట్రంక్ కోసం అది జస్ట్ ఇలా ఓవెల్ షేప్లో చేసుకుని ఒక కోన్ షేప్లో అనమాట ఎడ్జ్ కొంచెం షార్ప్గా వచ్చినట్టు కోన్ షేప్లో చేసుకొని మనం వినాయక తొండాన్ని ఫిక్స్ చేసుకుందాం ఫేస్ పై నుంచి ఇలా పెట్టేసి జస్ట్ వాటర్తో ఫేస్లో కలిసిపోయేటట్టు మొత్తం వాటర్తో అద్దుకొని పెట్టుకోవాలి సైడ్కి కొంచెం తొండం తిప్పుకోవాలి సో ఇప్పుడు మనం మన గణేష్ దేవుడు ఇయర్స్ పెట్టుకుందాం ఇయర్స్ కోసం చాలా చిన్న ఉంచుకున్నాం కదండి బాల్స్ అవి తీసుకొని జస్ట్ ఇలా సెంటర్లో ఒక టూ టైమ్స్ ప్రెస్ చేసి రెండిటినీ తీసుకొని అలా మనం ఫిక్స్ చేసుకుందాం సో చూసారా మన బొజ్జి కనపయ్య రెడీ అయిపోతున్నారు కదా సో నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు కళ్ళు కోసం నేను మిరియాలను తీసుకున్నానండి రెండు మిరియాలని తీసుకొని పెప్పర్ అంటారు కదా ఇలా ఫిక్స్ చేసుకుందాం సో నెక్స్ట్ ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది కదండి షార్ప్గా ఉంటుంది కదా విజిటింగ్ కార్డ్ తీసుకొని నామాలు ఒక మూడు నామాలు అలా మన గణేష్ మహారాజ్ నుదుటి మీద ఇలా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ తొండం మీద కూడా జస్ట్ ఇలా ఇంప్రెషన్స్ ఇద్దాం ఇంకా మనకు కొంచెం క్లియర్గా రావాలనుకుంటే ఒక తూత్పిక్ ఉంటుంది కదండి తూత్పిక్తో జస్ట్ ఆ నామాల మీద అలా అని తొండం చివరిలో జస్ట్ ఇలా పియస్ చేస్తే మనకి షేప్ అనేది బాగా కనిపిస్తుంది సో ఇక్కడ మన గణేష్ దేవుడికి జంజం కోసం ఒక దారాన్ని తీసుకున్నానండి దారం తీసుకొని మూడు పోగులు కట్టుకొని కొంచెం పసుపుని రాశానండి పసుపు అప్లై చేసి మన గణేష్ దేవుడికి జంజ్యం అయితే వేశాను సో బ్యాక్ సైడ్ కూడా ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలో అది చూసుకొని ఫిక్స్ చేసుకుందాం ఈవెన్గా అంతా సెట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఫిగర్స్ జస్ట్ అలా షేప్ ఇచ్చినట్టు పామ్కి జస్ట్ ఉత్పిక్తో అలా లైన్స్ లాగా జస్ట్ అలా పెట్టానండి సో దట్ మనకి బాగా కనిపిస్తుంది అలాగే ఇయర్స్కి లెగ్స్ కాల్ కూడా ఫింగర్స్లో జస్ట్ అలా చేశాను నెక్స్ట్ ఒక పిక్ తీసుకొని ఇప్పుడు దంతాలని పెట్టుకుందాము షార్ప్ ఎడ్జ్ ఒక వైపు పెట్టుకుందాం ఇంకో దంతం అయితే మనకి విరిగి ఉంటుంది కదండి గణపతికి సో అది ఇంకో సైడు చిన్నగా విరిగిన దంతాన్ని పెట్టుకుందాం సో దంతాలు కూడా రెడీ అయిపోయిందండి మనకి కుండ్రాయి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో అయితే పెట్టానండి తర్వాత మనం వైట్ కలర్ వేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కిరీటం చేసుకుందాం మనం చేసిన టెన్ బౌల్స్ అయితే అయిపోయి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మిగిలిన ముద్దు ఉంటుంది కదా మనం కలుపుకున్నది దాంతో కిరీటం చేసుకుందాం సో ఇలాగా కిరీటం మన గణేష్ మహారాజ్కి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది కదండి తిలకమైన పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వైట్ వాటర్ కలర్స్ ఉంటాయి కదా వాటర్ కలర్స్తో నామాలని ఇలా తూత్పిక్తో దిద్దుతున్నాను చాలా బాగుంది కదండి మన గణేష్ దేవుడు నెక్స్ట్ ఒక రెడ్ కలర్తో సింధూరంలో పెట్టుకున్నాను రైట్ హ్యాండ్ మన బ్లెస్సింగ్ ఇచ్చినట్టు ఉన్నారు కదండి అక్కడ స్వస్తిక్ ని వేసుకుంటున్నాను చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా సో మనకి ఎలా నచ్చితే అలాగా డిజైన్ అయితే వేసుకోవచ్చు సో తొండం మీద కూడా జస్ట్ అలా ఒక లైన్ గీసుకొని సింధూరంతో జస్ట్ అలా డాట్స్ పెట్టుకుంటున్నానండి మనకు నచ్చినట్టు మన గణపతిని మనం అలంకరించుకోవచ్చు కిరీటానికి ఇక్కడ గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్నానండి వాటర్ కలర్ చాలా బాగుంది కదా గ్లేజింగ్ గా దాని మీద రెడ్ వాటర్ కలర్ తో డాట్స్ పెడుతున్నాను సో దట్ మనకి అందంగా కిరీటం బాగా కనిపిస్తుంది సో ఇంకొంచెం మిగిలిందండి నాకు ఇలా కలుపుకున్న ముద్ద మన పసుపు ముద్ద ఇలా ప్లేట్ లా ఒక ప్లేట్ లాగ చేసి చిన్న చిన్న ఉండ్రాలు చేసుకున్నానండి ఉండ్రాలు చేసుకొని వైట్ కలర్ వేసి రోల్ చేసి ఉండ్రాలు అలా పెడుతున్నాను బాగుంది కదా ఉండ్రాలు మన గణేష్ దేవుడు చాలా బాగున్నాడు కదండి అందంగా ఈరోజే వినాయక చవితి అన్నట్టుగా ఉంది కదా చేతిలో కూడా వైట్ కలర్ వేసానండి ఉండ్రాయికి నెక్స్ట్ ఉండ్రాలు కూడా చాలా బాగున్నాయి కదా ఇంకొంచెం ముద్దని తీసుకొని మూషకం ఎలుకొని చేసుకుంటున్నాను వినాయకుడు వాహనం కదా రెండు మిరియాలను తీసుకొని మూషకానికి చిన్న తోక కళ్ళు పెట్టాను సో మూషికం కూడా రెడీ అయిపోయిందండి వాహనం ఇంకా కాస్త డౌ మిగిలిందండి నాకు అందుకని ఏం చేశానంటే ఒక ప్లేట్లా చేసి చిన్న అరిటిపల్లా చేసి పెట్టానండి ఎల్లో కలర్ వేసాను దానికి సో మొత్తంగా అయితే గణపతి పసుపు గణపతి ఇకో ఫ్రెండ్లీ గణపతి రెడీ అయిపోయినట్టే సో మనకు నచ్చిన పువ్వులతో ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదండి వినాయకుడు మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేసి వినాయకుడిని ఎలా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మనం సింపుల్గా తమలపాకులు పువ్వులతో వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చండి ఈజీగా ఒక చార్ట్ కానీ లేదంటే థిక్ పేపర్ని కానీ తీసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని సెమీ సర్కిల్ మనకి ఎంత సైజు కావాలి బ్యాక్గ్రౌండ్ అన్నీ అంత సైజు ఇలా గీసుకుందాము ఇలా డ్రా చేసుకునే పెన్సిల్తో దాని కింద కొంచెం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి సో ఇంకో రౌండ్ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం సో మొత్తాన్ని ఒక సీజర్ హెల్ప్తో నీట్గా ఇలాగా కట్ చేసుకొని పెట్టుకుందాం సో ఇప్పుడు బీటర్ లీవ్స్ తమలపాకులు ఉంటాయి కదండీ తమలపాకులు తీసుకొని జస్ట్ ఐడ్జస్ అలా పెట్టుకొని స్టాప్లర్ పిన్తో ఇలా పిన్ చేసుకుందాం పిన్ అయినా చేసుకోవాలో లేకపోతే డబల్ టేప్ ఉంటుంది కదా టేప్తో అయినా మనం స్టిక్ చేసుకోవచ్చు ఇలా స్టాపుల్ పిన్స్ తో అయితే ఈజీగా అయిపోతుంది కదా మనకి ఆర్చ్ షేప్ లో ఎన్ని లీవ్స్ అయితే పడతాయో అన్ని ఇలా పెట్టేసి నెక్స్ట్ దాని మీద ఇలా డబల్ టైప్ ఉంటుంది కదా ఇలా చిన్న చిన్న పెట్టేసి ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకి ఎల్లో ఫ్లవర్స్ చామంతి పూలు అవి ఇలా స్టిక్ చేసుకుందాం సో ఇప్పుడు మధ్యలో రోజ్ ఫ్లవర్స్ గ్యాప్ ఉంది కదండి ఆ మధ్యలో ఇలా రోజ్ ఫ్లవర్స్ స్టిక్ చేసుకుందాం లేదంటే ఇలా స్టాపుల్ చేసుకున్నాం మనకి ఈజీగా కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది బాగుంది కదండి బ్యాక్గ్రౌండ్ మనం ఇలాగా వాల్కేనే ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు చక్కగా చాలా బాగుంది కదా దీనికి ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి వేరే కలర్స్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు ఇంకో ఫ్లవర్స్ పెట్టుకుందాం మనం ఇప్పుడు సో టేప్ అలా పెట్టేసి మళ్ళీ పింక్ కలర్ ఫ్లవర్స్ అండి ఆ పూలన్నిటినీ కూడా ఇలా స్టిక్ చేసుకుందాం సో కలర్ఫుల్గా ఉంటుంది కదా ఎల్లో రెడ్ పింక్ వైట్ సో అన్నీ ఇలా స్టిక్ చేసుకొని పెట్టుకుందాం మనకి ఆ చే షేప్ ఎంత కావాలి అనేది అంత సైజులో మనం చేసుకొని ఇలా లీవ్స్ ఇంక్రీజ్ చేసుకుంటే బాగుంటుంది మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్